Back. తిరుపతిలో గంగమ్మ జాతర చివరి రోజు వైభవంగా జరుగుతోంది. గంగమ్మ జాతరను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఇస్తారు. రాయలసీమలోనే అతి పెద్దదైన గంగమ్మ జాతర ముగింపు దశకు వచ్చింది. ఈ రోజు 7వ రోజు. ఈ రోజు అమ్మవారి విశ్వరూప సందర్శనం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుపతిలోని తాతయ్య గుడి గంగమ్మ ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇది ఈ ఫ్లో మనం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇదే ఫ్లో కొనసాగుతుంది. తెల్లవారుజామున 2 గంటలకే భక్తులు ఇక్కడికి చేరుకొని పొంగళ్ళు పొండి నైవేద్యంగా అమ్మవారికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా సప్పరాలతో కూడా స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి ఇక్కడ అమ్మవారికి జంతు బలులు కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం పెద్ద సంఖ్యలో 1 గంటల నుంచి 3 గంటల వరకు అమ్మవారికి జంతు బలులు కూడా ఇచ్చారు. మొత్తం మీద తిరుపతి పట్టణం మొత్తం ఇప్పుడు వెంకటేశ్వరుని సోదరిగా భావించే గంగమ్మ దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ తరలివస్తున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇదే ఫ్లో కొనసాగిస్తుంది. దీంతో పాటు పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 8 మంది సీఏలతో పాటు ఒక డిఎస్పీ ఒక 200 మంది కానిస్టేబుల్తో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలుపుతున్నారు. 7 రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉత్సవం ప్రతిరోజు ఒక్కొక్క వేషంతో అమ్మవారిని మొక్కులు తీర్చుకుంటున్నారు. బండవేషము మాతంగి వేషము అదేవిధంగా బైరాగి వేషము దొరవేషము తో పాటు పేరంటాల వేషం ఈ విధంగా వివిధ రకాలైన వేషాలతో అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత తమ మొక్కులను తీర్చుకోవడం ఇక్కడ ఆనవాతగా వస్తుంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు 8 సంవత్సరాల నుంచి అమ్మవారిని సందర్శించుకుంటున్నారు, ఏ విధంగా జరుగుతుంది? ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి ఇక్కడ సందర్శించాను, జరుగుతాను ప్రోగ్రామ్. అంటే మీరు కూడా వేషాలు వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు? వేషాలు ఎప్పుడు వేయలేస్తాను, కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ తిరుపతిలో ఉంటున్నాను, చేయాల్సిన పని చేస్తున్నాను. జనాలు ఇక్కడ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి అండి. మీరు తిరుపతి? తిరుపతి వాసులే కాకుండా సుమారు సమీప ప్రాంతాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారిని సందర్శించుకుంటారు. విశ్వరూప సందర్శనము తర్వాత జరిగే కార్యక్రమానికి తెల్లవారుజామున తమ స్థలం కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆలయ ఆవరణంలో చేరుకుంటారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మొత్తం మీద ఇక్కడ మనతో పోలీసు అధికారులు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడి ఎంతమంది పోలీసులు మీరు సెక్యూరిటీగా నియమించారు, ఎంత బందోబస్తు, ఎన్ని గంటల నుంచి మీరు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు? నిన్న ఉదయం నుంచి కూడా మేము మొన్న సాయంత్రమే ప్లాన్ చేసుకున్నాము బందోబస్తు గురించి. ప్రస్తుతానికి ఈ మహిళా కాన్స్టేబుల్స్ కానీ పురుషులకు సంబంధించిన కాన్స్టేబుల్స్ కానీ ఎస్ఐస్ ఆఫీసర్స్ చాలామంది ఇక్కడ ఉద్యోగంలో ఉన్నారు. మా సెక్షన్ వారీగా ఇక్కడ ఉద్యోగ నిర్వహణ అనేది జరుగుతోంది. మన ఈ భక్తుల యొక్క సందడి కూడా పెరుగుతున్నందున మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి నేరాలు కానీ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాము. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు సందర్శించుకుంటున్నారు మీరు? సుమారుగా 50,000 మంది దాకా భక్తులు ఇక్కడ సందర్శించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు రేపు ఉదయం వరకు భక్తుల యొక్క సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఇప్పటివరకు 50,000 మందికి పైగా భక్తులు స్వామివారిని అమ్మవారిని సందర్శించుకున్నట్లు ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు మీరు అంటున్నారు. క్యూ లైన్లు తిరుపతి గంగమ్మ గుడి నుంచి సుమారు తుడా ఆఫీస్ వరకు ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా 3 వైపుల ద్వారాలు ఉండడంతో పోలీసులు కూడా 3 వైపుల నుంచి 3 అంచెలుగా భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీంతోపాటు ఉదయం జరిగే చంపనరకుడు కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచి దానికి కూడా తగిన వ్యూహంతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.